పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ గ్రామ సర్పంచ్లకు జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త బోలిశెట్టి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ విజయానికి వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులే కారణమని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆయన కుమారుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించిన ప్రజలు వారి తీర్పు స్పష్టంగా ఇచ్చారన్నారు. మీకు ప్రభుత్వ పథకాలు ఆపేస్తాము, అమ్మఒడి వాహనమిత్ర ఇళ్ల స్థలాలు అన్ని పథకాలు మీకు కావాలంటే మమ్మల్ని గెలిపించాలని బెదిరించారన్నారు. అయినా కూడా మీ బెదిరింపులకు బెదిరిపోవడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ మాకిచ్చిన ధైర్యం మాకుందన్నారు. గెలుపు కోసం పోటీ పడాలి కానీ కక్ష సాధింపులకు కాదనే విషయం అధికార పార్టీ నాయకులు గమనించాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లు వచ్చాయని మార్పు మొదలైందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మరి ఎక్కువ మంది జనం అదిన సందర్భం మీకు తెలుసు. ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే అన్ని గ్రామాల్లోనూ విపరీతమైన ఒత్తిడి బెదిరింపులు చాలా మందికి మీకు రేషన్ కార్డు తీసేస్తాం, మీకు ఇంటి స్థలం ఇవ్వం, అలాగే విధంగా అన్ని అమ్మఒడి తీసేస్తాం, ఆటో మిత్ర తీసేస్తాం అని బెదిరింపులు వచ్చినప్పుడు కూడా అత్యధిక మెజారిటీతో అన్ని గ్రామాల్లోనూ లెక్కించడం జరిగింది. ఇది ఈ యొక్క మార్పుని గమనించాలి. ఇవాళ మేము నవరత్నాలు ఇస్తున్నాం, ప్రజలంతా మాతో ఉన్నారని అబోపడతాం. కంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో అనేది కూడా రూలింగ్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరితో ఎవరినైనా సరే ప్రేమతో దగ్గర తీసుకోవాలి తప్ప బెదిరించి మేము ఏమైనా చేస్తాం, మాకు ఎదురు తిరిగితే మిమ్మల్ని లోన్ ఇస్తాం, లేకపోతే మీ అన్ని పథకాలు కట్ చేస్తాను, దాని ఫలితం ఏంటో ఇవాళ అందరూ కూడా చూస్తాం. రాష్ట్రం అంతా అక్కడ జోగి రమేష్ గారు చెప్పినా, అమ్మటి రాంబాబు గారు చెప్పినా, ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారు చెప్పినా, వాళ్ళ అబ్బాయి అయితే చాలా వరస్ట్గా ఎంత వరస్ట్గా మాట్లాడాడంటే తోటగోపి ఆ రూల్లోకి వెళ్ళి ఇది ఒక బీహార్, ఇది బీహార్ నేను వచ్చిన తర్వాత మార్చేశాను. అసలు బీహార్ ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు? తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ బీహార్, దాన్ని పరిపాలించి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బతికేదంతా ఇసుక మీద, లేకపోతే మరి లిక్కర్ షాపుల మీద వచ్చి ఆదాయం, రియల్ ఎస్టేట్లో ఎక్కడైతే బిల్డింగ్లు ఉన్నాయో అమ్మేసుకుంటాం, ఖాళీ స్థలాలు అమ్మేసుకునేటువంటి ఈ వ్యక్తులు ఇంకోటి గురించి మాట్లాడుతున్నా చాలా దురదృష్టకరం. నిజాయితీ ఉన్న వ్యక్తులు ఎదురు విమర్శించాలి, లేకపోతే వాళ్ళని సెటరేట్ చేయడానికి మాట్లాడాలి. నోటికి ఏదైతే మాట్లాడుతాం, మా రెండో విశ్వరూపం చూస్తాం, మీరు ఓడిస్తే మీ సంగతి చూస్తాం. ఏం చూస్తారు మీరు? ఎన్నిసార్లు మీరు ఓడిపోలేదు, ఎంతమంది మీ సంగతి చూశారు? కాబట్టి ఇలాంటి అన్ని తప్పుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. మీరు మాట్లాడేది ప్రతి ఒడు ఓడిపోవచ్చు, ఓడిపోయినంత మాత్రం మీరు ఏం చెప్పినా పడిపోతారని అనుకోరు. వాళ్ళు ఈ గెలుపు అంటే అక్కడ పోటీ పడ్డారు, సేవ చేయడానికి పోటీ పడ్డారని నేను అనుకుంటాను. ఆ సేవ చేయాలి తప్ప అధికారం అంతా మా దగ్గరే ఉందనే ఆలోచన మంచిది కాదని ఒకసారి మానేసి మీరు అందరినీ ప్రేమగా దగ్గర తీసుకోండి, మీకు ఎదురుండదు. కానీ మీరు మీ మొదటి డే వన్ నుంచి చెప్తున్నాం, డిగ్రీ మొదటి రోజు నుంచి కక్ష సాధింపులు, పోలీసులతో వేధింపులు, మున్సిపల్ ఆఫీసులో బెదిరింపులు, తహసీల్దార్ ఆఫీసులో బెదిరింపులు, పత్రికలో రాస్తే పాత్రికే మిత్రులు కూడా బెదిరింపులు, కేసులు ఇంకెవరు రాస్తారు? మరి ఇలాంటి ప్రతిఘటించిన సందర్భాల్లో చాలా ఉన్నాయి, ప్రతిఘటిస్తాం కూడా. మీరు లిమిట్ క్రాస్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ పరిపాలన మీరు సాగించుకుంటే ప్రతిపక్ష పార్టీ పాత్రే ఉండదు ఎక్కడా కూడా. మీరు ముందు ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని మీరు ఎక్కడైతే ఆలోచన చేస్తూ ఉన్నారో అక్కడే మీ పతనం స్టార్ట్ అవుతుంది. ఇవాళ గెలిచాం గెలిచాం అనేది మాదే లేదు, బాధ్యత పెంచారు. నెగ్గిన వ్యక్తులందరూ కూడా ఆ గ్రామాలను డెవలప్ చేయవలసిన బాధ్యత ఉంది. నెగ్గిన తర్వాత డెవలప్ చేయకపోతే ఆ పార్టీకి మనుగడ ఉండదు అనేది మేము సర్పంచ్కి తెలియజేస్తూ ఉన్నాం. ఓడిపోయిన వ్యక్తులందరినీ హక్కును చేసుకోండి, ఎవరితో ఇబ్బంది పెట్టద్దని చెప్తున్నాం. ఈ గెలుపులో ముఖ్యంగా ఏది మనం అబద్ధం చెప్పకూడదనేది నా ఉద్దేశం. ఈ కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీని ఎక్కడానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు విడిపోయి పోటీ చేయడం వల్ల మీ గెలుపు ఈజీ అయింది. ఈరోజు కనుక ఈ వచ్చి ఇండికేషన్ చూస్తూ ఉంటే అదే జనసేన పార్టీకి ఎక్కడ బలం ఉందో అక్కడ టీడీపీ పార్టీ సపోర్ట్ చేసింది, టీడీపీ పార్టీకి ఎక్కడ బలం ఉందో అక్కడ జనసేన పార్టీ సపోర్ట్ చేసింది. కొన్ని చోట్ల జనసేన
జనసేన బీజేపీ ఉన్నప్పుడు గాని జనసేన మీద వైసీపీ టీడీపీ పార్టీలు కూడా ఒకటి బెర్స్పూర్ గ్రామంలో మా మీద చాలా దారుణంగా ఎలక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్నాథపురంలో మూడు పార్టీలు పోటీ పడి ఎక్కడైనా అవకాశం ఉన్నంత మాత్రం సర్దుకోవాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళ పోలీసుల వ్యవస్థ ఎలా ఉందంటే ఒక బ్యానర్ కనుక చింపేస్తే దాన్ని జనసేన పార్టీ వాళ్ళు పేరు చెప్పండి వాళ్ళ మీద కేసు కడతాం అంటాం, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి లోన్ పెట్టి కొట్టడం, కొట్టిన తర్వాత వీడియోలో చూడడం, అది ఎంత దుర్మార్గమైన విషయం అర్థం చేసుకోండి. ఇలాంటి చర్యలన్నింటి మీద అందరూ కూడా నాయకులందరూ కూడా ఒక రిలైజేషన్ వచ్చి ఏమైనా సరే మనందరూ పార్టీల్లో స్టేట్లో కలుస్తాయో లేదన్న తర్వాత పెడితే ఇక్కడ మనందరూ బతుకుండాలంటే, సామాన్యుడు బతకాలంటే అందరూ ఒకటవ్వాలని ఇండికేషన్ మాత్రం పంపించినట్టుగా నాకు అనిపించింది. సిద్ధాంతపరంగా ఎవరి పార్టీలు అలా చూసుకుంటాం, అంతేగాని ఎవరి మీద కష్టంతోనూ ఏం చేసింది కాదు, కానీ మనల్ని మనల్ని కాపాడుకోవడానికి అందరూ మిశ్రమంగా కలిసి పనిచేస్తేనే విజయం వరిస్తుంది అనేది ఇవాళ తెలుస్తుంది. ఇవాళ మేము దాదాపుగా 11 పంచాయతీల్లో మేము ఎక్కడం, ఓ 11-12 పంచాయతీల్లో టీడీపీ పార్టీని ఎక్కడం, మరంటే అది ఒక మంచి ఇండికేషను. అంటే ఈ సర్పంచులకి మ్యాండేట్ ఉండదు కాబట్టి అందరూ మా ఊళ్ళో అని ఎవరైనా చెప్పుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు చెప్తారు మనం అక్కడికి వెళ్తే ఏ పార్టీకి మీరు ఓటు వేశారు, ఏ పార్టీని ఆదరించారంటే చెప్పొచ్చు. దాంట్లో ఇదేది మనం అబద్ధం చెప్పడం ఓటు చేశారో దాన్ని మాత్రమే మేము చెప్తాం తప్ప, ఇతర పార్టీలు మాకు కొన్ని చోట్ల సహకారం చేసింది, టీడీపీ పార్టీ మాకు సహకారం చేసింది, బీజేపీ సహకారం చేసింది, సిపిఎస్ సిపిఎంలు కూడా సహకారం చేసింది. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నాకేం పెద్ద పట్టింపుల్లో ఇది మా ఆయన ఇంకొకటి ఎవడని చెప్పుకున్నా, లేదా గుడి సత్యాన్ని మా ఆయన చెప్పుకోవచ్చు, అది దానివల్ల మాకేం పెద్ద నష్టం ఏం లేదు. జనానికి తెలుసు ఎక్కడ ఎవరు స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎవరెలా గెలిచారు, ఏ రకంగా గెలిచారు, అధికారులను ఎంత వేధించారు అనేది జనానికి కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి బెదిరింపుల పర్వానికి ఈరోజు స్వస్తి చెప్పవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఇండికేషన్ ఇది. ఈ స్టేట్ ఈ ఒక ఎమ్మెల్యే స్థానానికి కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తెలుసుకోసం తాడేపల్లిలో ఏం జరిగింది, లేకపోతే ఉన్న చోట్ల ఏం జరుగుతున్నాయని చూసుకుంటే మీరు కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది, జాగ్రత్తగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది, బెదిరింపులు మానేవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ఆలోచన మంచిది కాదు. ప్రతిపక్ష పార్టీ కనుక లేకపోతే ఆ రాష్ట్రం శ్మశాన వాటిగా చేసేస్తారు మీ అందరూ కలిసి. ఇవాళ చూస్తున్నాం కదా, ఇవాళ 700 కోట్లు పెట్టి మీరు కొన్న వెహికల్స్ అన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్పేస్తారు అన్ని చోట్ల, ఈ డబ్బులు ఎవరు ఎవరు కడతారు, దానికి ఎవరు సమాధానం చెప్తాడు? వచ్చిన 2 సంవత్సరాల్లో ఇసీని కనీసం మీరు సామాన్యుడికి అందుబాటు రేట్లో తీసుకురాలని ప్రభుత్వం. ఇవాళ లెక్కలు చూసుకుంటే దందాగిరి చేసి దాదాపు 100,000 కోట్లు సంవత్సరాలు సంపాదించి స్కెచ్ మీది, ఈ డబ్బుతోనే ప్రజలతో ఓట్లు కొని మీరు ఈ ప్రభుత్వాన్ని ఎవరిని ప్రతిపక్షాన్ని నిలబడకుండా చూడాలనేటువంటి ఈ కుట్రని కూడా ప్రజలకు తెలియజేస్తాం మేము. విశాఖ ఉక్కు అనేది 32 మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు విశాఖ ఉక్కు వస్తే ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీని తాకట్టు పెట్టిన సందర్భాలు విధులతో సహా ఏబిఎల్లో వచ్చిన సందర్భం మీరు చూశారు. పోస్కో కంపెనీకి మీరు వాళ్ళు మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్తో మీరు టైఅప్ చేసి మరి ఈరోజు మీరు దాన్ని మాకు సంబంధం లేని పాదయాత్రలు చేస్తా ఉన్నారు, ఎందుకంటే దరిద్రం దుర్మార్గం ఒకటి ఉండదు. ఒక ఎంపీని తీసేయమని మీరు ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళిన ఎంపీలు ఈ రాష్ట్రాలు రావాల్సిన నిధుల గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, పోలవర్ ప్రాజెక్టు గురించి కానీ, ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ మీరు ఎందుకు అడుగుతలేదు నేను అడుగుతున్నా. మరి మీకు ఎక్కడుంది శ్రద్ధ? ఈ రాష్ట్రాన్ని పాలించడానికి వచ్చారా, దోసుకు తింటాకు వచ్చారా అనేది కూడా ఆలోచన చేయాలి. ఇవాళ వాళ్ళ గెలుపు అవ్వడం అనేది పక్కన పెడదాం, ఎవరో గెలుస్తారు ఎవరో ఓడిపోతారు, మనం అందరు దేనికోసం అండి, సేవ చేయడానికి వచ్చామా, ఎవరి మీద నెక్కి తొక్కడానికి వచ్చామా, అధికారం చలాయించడానికి వచ్చామా, అది ప్రజలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. We'll be right back.